నేను ఇంతకు ముందు వేన స్కూల్లోవా ఈ స్కూల్లో గుట్టున్న పాలు పెడతారనే రోజు నరా సాయి కుక్కకు కుక్క పిల్లలు ఉట్నారా అరే మా కుక్కకి ఇంకా పిల్లలు ఉట్టలేదరా ఇంకో 10 రోజులు టైం ఉంది ఆహా అవునారా పుట్టినాకనైతే నాకు ఒక పిల్లి ఇస్తా అన్న ఒక పిల్లి ఇస్తా అన్నావు గుర్తున్నదా నీకు నాకైతే ఖచ్చితంగా ఇయ్యాలరా ఇది వరకు 100 సార్లు చెప్పినవరా ఇంకా మర్చిపోతానా మా ఇత్తలేరా సరే సరే గాని మీవన్ని ఏ స్కూల్లో జాయిన్ చేసినవరా బావున్నారా మామంతో నాకు తలగ నొప్పి అవుతాంది ఆ స్కూలుకు పోతాడు ఏం పోతాడు ఒకసారి ఇప్పుడు ఈ స్కూల్లో జాయిన్ చేసినా नमस्ते सर सर मावण्णि गवर्नमेंट स्कूल जॉइन चेसिना कानी मध्यान डुम्म कोट्टि सेर्ल पोंटि चापलु पट्टुडु पिट्टलु पट्टुडु चेस्तादु स्कूल अडमिशन चेप्पिद्दाम तीसुकोच्चिना మీ స్కూల్లో జాయిన్ చేస్తే మా ఇంటి కడ వ్యాన్ ఎక్కితే స్కూల్లో దిగుతాడు మళ్ళా స్కూల్లో వ్యాన్ ఎక్కితే మా ఇంటి కడ దిగుతాడు మంచి చదువుకుంటాడు సార్ సరే సరే సార్ ఏ క్లాస్ అయ్యపు చెప్రా ఏ క్లాస్ అను సార్కి 7th క్లాస్ సార్ ఆ చూస్తున్నాను అయ్యో 7th క్లాస్ సీట్లు అన్నైపోయినాయి 7th క్లాస్ సీట్లు లేవు అయ్యో అవునా సార్ అన్నా ఇక్కడ సీట్ లేకుంటే ఏంది మరి ఇంటి కాంచెల ఒక చైర్ తెచ్చుకుంటా ఏంది బొప్పన్న ఇంకోసారి అను ఇక్కడ సీట్ లేకుంటే ఏంది మన ఇంటి కాంచెల ఒక చైర్ తెచ్చుకుంటా ఏంది బాబన్న ఇంటి కాంచెల చైర్ తెచ్చుకుంటావా అట్లా ఉండదమ్మా ఇంటి కాంచెల చైర్ తెచ్చుకున్నాడు సార్ లాస్ట్ మావన్న కిందనైనా కూర్చోట్టారు సార్ సీట్ లేకుంటే ఏంది బాబన్న ఇంకోసారి అను సార్ లాస్ట్ మావన్న కిందనైనా కూర్చోట్టారు సార్ సీట్ లేకుంటే సార్ కింద కూకున్నాడు కుర్చీ తెచ్చుకొని కుర్చీ మీద కూకున్నాడు కాదు సీట్ లైపేనే అంటే ఇప్పుడు 7th క్లాస్ లా మంది ఫుల్ అయిపోయారు ఏం చేద్దామంటావ్ అబ్బా ప్లీజ్ చూడండి సార్ సారీ సార్ ఇప్పుడు 7th క్లాస్ లా అన్ని సీట్లు ఫుల్ అయిపోయినాయి నెక్స్ట్ ఇయర్ రాండి ఫస్ట్ ఓకే సార్ పామర్గా ఇంకేం ఉన్నదిగా వేరే స్కూల్ అన్న చూద్దాం ఇంకా లేకుంటే గదే చేపలు పట్టుకుంటూ ఒప్పిటలు కొరుకుంటూ బా ఓ ఎంతగానో జరిగిందారా సీట్లు లేవన్నారా అయితే అవునరా సీట్లు లేవు మా వాడు ఇంటి కాడ అంగడంగడ తిరుగుతాడు ఏ బల్ల జాయిన్ చేసుడు ఏం అర్థం అయితే లేదు మరి మీ వన్న ఎక్కడ జాయిన్ చేసినవరా మా వన్నారా మా వాడు తలకైన ఒప్పి చేసిండ్రా స్కూల్లోకి పోదామంటే అంగడ అంగడి చేసిండు ఎత్తుకొని వేయనారా స్కూల్లోకి ఎత్తుకొని వేరే సార్ మూట అంత అంగడ అంగడి చేసిండు ఒకసారి కాడ చూడు ఎవరో వస్తున్నారు కదా స్కూల్ గొప్పదెత్తరా नमस्ते कूचोनी सर बाबू आ चेप्पंडी सर आवरा चेप्तिनवेंद्र नुव्वु सारु स्कूल मावानिकि अडमिशन कोरकोच्चिना सीट्लुने सारु ए क्लास चदुवुतुन्नाडु बाबू मावडु 2వ తరగతి सर సీట్లు ఉన్నాయి బాబూ నీ పేరే పేరు పేరట ఎప్రా సార్కు సార్ మణుదీప్ సార్ మణుదీప్ ఆ ఓకే మణుదీప్ సార్ వ్యాన్ ఫీస్ వచ్చేసి 7000 అవుతుంది అబ్బా సార్ 7000 సార్ మా ఇంటి కడ అన్న సైకిల్ ఉన్నా సార్ సైకిల్ వి నా రోజు పొద్దుగాల దించుతా మన సాయంత్రం తీసుకుపోతా సార్ ఆ సరే సరే టై బెల్ట్ కైతే 700 అవుతాయి సార్ నాకు తెలిసిన మా ఫ్రెండ్ కు షాప్ ఉన్నది సార్ దాంట్లో నేను టై బెల్ట్ తెచ్చుకుంటా సార్ బుక్స్ కైతే 3000 అవుతాయి ఏ బుక్కులా సార్ బుక్కులు ఏమాత సార్ మా దగ్గర ఉన్నాయి మా అన్న బిడ్డ మొన్ననే 2వ తరగతి అయిపోయింది ఆ బుక్కులు మామనికి తెచ్చిన ఇంట్లో ఉన్నాయి సార్ ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న బుక్కులు మామనికి తెచ్చిన ఇంట్లో ఉన్నాయి సార్ బుక్కులు చో 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 స్కూల్ డ్రెస్ కైతే 1500 అవుతాయి అబ్బా 1500 సార్ అబ్బా 1500 సార్ 500 రూపాయలు పెడితే క్లాత్ అత్తది మా ఇంటి కడ కుట్టు మిషన్ ఉన్నది సార్ మా భార్య కుడుతుంది మామనికి స్కూల్ డ్రెస్ మేమే కుట్టుకుంటాం ఏం చేద్దామంటావా స్కూల్ ఫీస్ వచ్చేసి 15000 అయితాయి ఇవన్న కడతారా మీ వానికి ఇంట్లోనే చదువు చెప్పుకుంటారా అమ్మో 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 ఏంది సార్ 15000 రూపాయలు నేను సంవత్సరం అంతా పని చేసినా 15000 రూపాయలు రావు
15,000 రూపాయలు పెట్టి నేను ప్రైవేట్ స్కూల్ ఎడు చదివిస్తా సార్, నీ స్కూల్కో దండం నీకో దండం సార్, నిన్ను గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తా పారా ఇక అద్దుపా పోతున్నా సార్. వీడెక్కడ దొరికిందా నాయన, వీనికి అన్ని ఫ్రీగా ఇచ్చి ఫ్రీగా చదువు చెప్తే ఈ స్కూల్లో జాయిన్ చేస్తాడు కావచ్చు. అట్లా జరిగిందిరా. అడ మీ వాడు ఏం చేసిండ్రా, అంత నీయే తప్పు, అంత ఫ్రీగానే చేసిన కనుక ఫీజు కట్టక్కడ పోతుందారా. ఆని పాప మంచిగా చదువుకుంటాడు, చెడ కొడతాను పైసలు కట్టక. నీ పిసినారు బుద్ధి పాడుగా. నువ్వు నన్ను పిసినారుడు అంటున్నావు కానీ గవర్నీ పైసలు నేను ఏ నుంచి చెప్తాను, ఇక పైసలు లేకనే మావాడిని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిన. సరే సరే అయితే మీ వాడు నాటే ఇవ్వటం ఇలా గవర్నమెంట్ స్కూల్ అయినా జాయిన్ చేసినావు, మా వాడు అంతకుముందు గవర్నమెంట్ స్కూల్కి అయ్యాను కానీ బడికాన్ని మొత్తం అటు ఇటు తిరుగుకుంటా చీరల పని తిరుగుడు. నేను మళ్ళీ అల్లకే తోలుతా, మరి ఏం చెప్తాను ఈ సంవత్సరం. తోలు వాటికి ఇంటికాడు ఉంచకు. సరే పాటిక పోతానా. సరే పిట్టలకి ఇంకా చేపలకి ఓవద్దు రావట్ట, మన అమ్మ నాన్న మనల్ని చదువుపిస్తారు. నేనైతే చదువుకుంటా, నువ్వు తింటా పోయి చదువుకోపో. సరే రా మాను, నేను కూడా చేపలకు చదువుకుంటా పోయిపోతానా. సరేరా. ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేసిన తమ్ముడు. ఏ స్కూల్ జాయిన్ చేసిన? ఒకసారి చూడు. మనమారా నిన్ను స్కూల్లో జాయిన్ చేయడానికి పోతున్నాంరా. అగో వస్తారు కదా. నమస్తే సార్. నమస్తే మేడం, కూర్చోండి. ఇంతా నాన్న ఇక్కడ కూర్చోమిషనా మేడం? అవును సార్. ఆ పాప పేరు చెప్పండి మేడం. పాప పేరు మనీష సార్. ఓకే మనీష. ఇప్పుడు మనీష ఎన్నో క్లాస్ మేడం? చెప్పురే బంగారం, సార్ కట్ట నువ్వు ఏ క్లాస్ చెప్పు. సారీ సార్. ఓకే మేడం, చూస్తున్నా. నర్సరీకి సీట్లు ఖాళీయే ఉన్నాయి మేడం. అరే ఉన్నాయట్రా నీకు నర్సరీకి సీట్లు, ఇక నువ్వు ఇక్కడ నుండి ఈ స్కూల్లో చదువుకున్నాడేరా. మమ్మీ నేను ఇంతకు ముందు వేన స్కూల్లాగా గుడ్డు ఇంకా పాలు పెడతారానే ఈ స్కూల్లో. ఏంటి బాబా ఇంకోసారి? గుడ్డు ఇంకా పాలు పెడతారానే ఈ స్కూల్లో. అమ్మా మనీష, రోజు గుడ్డు ఇంకా పాలు పెట్టేటందుకు ఇదేం అంగన్బడి స్కూల్ కాదమ్మా. అగో మమ్మీ, ఈ స్కూల్లో గుడ్డు పాలు పెట్టరాట్నే. అవును బిడ్డ, ఇది ప్రైవేట్ స్కూల్ కదా, అందుకోసమే ఇక్కడ పాలు గుడ్డు పెట్టారా. అవునా మమ్మీ? మరట్లయితే నాకు గుడ్డున్న పాలు ఎట్లానే మమ్మీ రోజు? నేను నీకు గుడ్డున్న పాలు రోజు పెడతానా, నువ్వు ఇంటి దగ్గరే తాగి స్కూల్కి వచ్చేవా. అయిందా మేడం మీ గుడ్డు పాలు ముచ్చట? సార్ ఇంతకు ముందు మా బిడ్డ పాలు గుడ్డు పెడతారా రోజు అని అన్నది కదా సార్, మీరు ఏమనుకోకండి, అక్కడ రోజు గుడ్డు పాలు పెట్టిరు కదా సార్, అదే అలవాటుకు అన్నది సార్ అంతే. ఏ అదేం లేదు మేడం, మీ ఫీజు చూస్తున్నా. స్కూల్ ఫీజు, వ్యాన్ ఫీజు, బుక్స్ ఫీజు, యూనిఫామ్ ఫీజు అండ్ ఐడి కార్డ్ అండ్ బెల్ట్ ఫీజు అన్నిటి కలిపి మొత్తం 25,000 అయినాయి మేడం. 25,000 సార్? సరే సార్, ఈరోజు మేము డబ్బులు తీసుకురాలేదు, రేపు డబ్బులు తీసుకొని వచ్చి అడ్మిషన్ చేయించుతాం సార్. ఓకే మేడం. మీ పాపకి వంటూలు ఉన్నాయి, ఏబిసిడి లచ్చా? మమ్మీ నాకు వచ్చేదనే. సార్ మా పాపకి ఏబిసిడిలు ఉన్న వంటూలు వచ్చు సార్. ఓకే మేడం, రేపు స్కూల్కి వచ్చేటప్పుడు ఏబిసిలు ఉన్న వంటూలు మీ పాపతో స్లేట్ మీద రాయించుకొని తీసుకొని రండి. ఓకే సార్, రేపు వచ్చేటప్పుడు స్లేట్ మీద అన్ని రాయించుకొని తీసుకొని వస్తే సార్ మా పాపతోటి. పారు.
కొత్త స్కూల్ కంటే మా చిన్నారికి ఎంత సంబరం ఉందో. ఓహో, ఆ స్కూల్లో జాయిన్ చేసినావా? మరి మీ చిన్నోడిని ఎక్కడ జాయిన్ చేసినావు తమ్ముడు? నేను కూడా ఆ స్కూల్కే తీసుకుపోయినాక్క మావాడిని, కానీ సీట్లు అయిపోయినాయట, ఇక మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కే పంపించాలి. అయ్యో, ముందుగా తీసుకోవద్దు, అయిపోవు కదా, ఆ స్కూల్ మంచిది. లేట్ అయిపోయినాక్క సరే పట్టి.